సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. తిరుమల నడక మార్గాల్లో ఇక కొత్త రూల్స్. 15 ఏళ్లలోపు చిన్నారులకు బాలురకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా మాత్రమే నడకదారుల వెళ్ళేందుకు అనుమతి. రెండో ఘాట్ రోడ్లో సాయంత్రం 6 తర్వాత బైకులకు నో ఎంట్రీ. నడక మార్గాన వెళ్ళే చిన్నారులకు ఇక ట్యాగులు. ఆ ట్యాగుల్లో పేరెంట్స్ ఫోన్ నంబర్ తో పాటు ఇతర వివరాలు. 100 మంది భక్తులకు ఒకటిగా కలిసి వెళ్ళేలాగా చర్యలు. నడక మార్గంలో మరిన్ని సీసీటీవీ కెమెరాలు. వాటి ద్వారా డే అండ్ నైట్ నడక మార్గం పర్యవేక్షణ. ఇప్పటికంటే మరింత సెక్యూరిటీని పెంచే దిశగా నిర్ణయం. ఓ నెల కిందట ఓ బాలుడిపై చిరుత దాడి. తాజాగా మెట్ల మార్గంలో ఓ చిన్నారి దుర్మరణ నేపథ్యంలో మెట్ల మార్గంలో కొండెక్కే భక్తులకు టీటీడీ కొత్త రూల్స్ ను అమలు చేయబోతోంది. ఆ వివరాలను తెలుసుకుందాం. ఇక నుంచి తిరుమల నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి నిరాకరించారు. ఆ నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తీసుకురానున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 15 ఏళ్ల లోపు చిన్నారులను నడక మార్గంలో అనుమతిస్తారు. ఆ తర్వాత మళ్లీ ఉదయం వరకు అనుమతించరు. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో టీటీడీ ఈ ఆంక్షలు అమలు చేయనుంది. ఇక రెండో ఘాట్ రోడ్లో సాయంత్రం 6 తర్వాత బైకుల్లో కొండ మీదకు వెళ్లేందుకు టీటీడీ నో చెప్పేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం రెండో ఘాట్ రోడ్లో బైకులకు అనుమతిస్తారు. రాత్రి వేళల్లో ఇక నుంచి బైకులను అనుమతించమని టీటీడీ స్పష్టం చేసింది. సాయంత్రం తర్వాతే శేషాచలం అడవుల్లో చిరుతలతో పాటు క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. దీనివల్ల వాహనదారులు కనిపిస్తే దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సాయంత్రం తర్వాత బైకులను అనుమతించకూడదన్న నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. అటు నడకదారిలో చిన్నపిల్లల విషయంలో ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకునేలాగా టీటీడీ నిర్ణయించింది. చిన్నపిల్లలకు ట్యాగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు నడకదారిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. 7 మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీస్ సిబ్బంది ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టుకునేందుకు ట్యాగ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ట్యాగ్పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్ ఫ్రీ నంబర్ పొందుపరుస్తున్నారు. 100 మంది భక్తులను కలిపి ఒక గుంపుగా మెట్ల మార్గంలో పంపిస్తున్నారు. నడక మార్గంలో సీసీ కెమెరాల సంఖ్యతో పాటు సెక్యూరిటీని పెంచేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించనుంది. ఈ సీసీ కెమెరాలన్నీ ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తారు. అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ పర్యవేక్షణతో నడక మార్గాల్లో ఎటువంటి ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది. వారు తక్షణ సహాయ చర్యలకు దిగే అవకాశం ఉంటుంది.